వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని? అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు? అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న వస్తలేంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 40,000 అక్క ఉంటుంది. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18, 5-6 నెలలు ఇచ్చేస్తా అక్క. ఇట్లానే అంటాడు గాని, ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యింది. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల వసేందిరో. నువ్వు నన్ను రానంగాలేదు, నిన్ను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9:00 నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కు వచ్చి నన్ను పికప్ చేసుకుని 10:00 క్యాష్ తీసుకెళ్ళి. పొదగాలు పొదగాలు గన్ని పైసలు అడిగెళ్ళిస్తావు? నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఏమంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ MD లక్ష్మీనారాయణ చెల్లెలిది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలి. నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టినానే బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా? ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడి కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్. ఓకే శేఖు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా.